మేజాంగ్ తుఫాను ప్రభావంతో అర్ధరాత్రి నుంచి తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆటోనగర్ ప్రాంతంలో భారీగా వర్షం నీరు దిగువకు ప్రవహిస్తుండడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగడంతో మురుగునీరు రహదారులపైకి చేరుతోంది. ఫలితంగా వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నగరంలోని ఆటోనగర్ వద్ద ముంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఇటు చిత్తూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రోడ్లపైకి వర్షం నీరు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మంగళం వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఆనుకుని డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతుండడంతో రోడ్లపైకి భారీ ఎత్తున వర్షపు నీరు చేరుకోవడంతో క్లీనింగ్ పనులు చేపట్టారు తిరుపతి కార్పొరేషన్ అధికారులు. ఇప్పటికే 12 చోట్ల ముంపు ప్రాంతాలను గుర్తించినటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతుండడంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన యొక్క డ్రైనేజీల్లో పొంగినటువంటి యొక్క చెత్త పూడికిపోయిన చెత్తను తొలగిస్తూ డ్రైనేజీలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేసేందుకు వారంతా కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తిరుపతి నగరంలో మొత్తం సత్యనారాయణపురం ఇటు జీవకోన పర్లగుంట ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షపు నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇటు ఆటోనగర్ ప్రాంతంలో వర్షపు నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతుండడంతో పుడుగు చెత్త ఇంట్లో వేసినటువంటి చెత్త అంతా కూడా డ్రైనేజీలో చేరడంతో బ్లాక్ అయిపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రొక్లైనర్ సహాయంతో వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ యుద్ధ ప్రాతిపదికన వారందరి నీరంతా కూడా డ్రైనేజీల గుండా మరలేందుకు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.